బ్రో టీజర్ పేలింది, సెన్సేషన్ అవుతోంది. అదేంటో ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ బ్రో మూడు అప్డేట్స్ షాక్ ఇస్తున్నాయి. పవన్ పెర్ఫార్మెన్స్ పూనకాలకు కారణమవుతోంది. పవనిజం లెక్క మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాయి తేజ్ కలిసి చేసిన మూవీ బ్రో. సముద్రఖని మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ పేలింది. పవన్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా ఉంది. ఇక పవన్ పాలిటిక్స్ తో బిజీ కాగానే సినిమాలు కష్టమన్నారు. కానీ ఏమైంది, పవన్ సెకండ్ ఇన్నింగ్స్ మతి పోగొట్టేలా ఉంది. నిజంగానే బ్రో ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో పవన్ ని చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలే వస్తున్నాయి. అప్పట్లో తొలి ప్రేమ, ఖుషి, బద్రి రేంజ్ వైబ్స్ వస్తున్నాయి. పవన్ అంటేనే ఓ ఎనర్జీ, తనేం చేసినా ఫ్యాన్స్ కి పండుగే. అలాంటి పవన్ ఏంటో వకీల్ సాబ్ మూవీ నుంచి లెక్క మార్చాడు, పర్ఫార్మెన్స్ లో కిక్కు పెంచాడు. వకీల్ సాబ్ ముందు వరకు పవన్ పర్ఫార్మెన్స్ కి ఓ లెక్కుంది, తానేసే పాత్రలకు తిక్కుంది. కానీ ఇప్పుడు కొత్త సినిమాలో తన పాత్రకు లెక్కలేనంత తిక్కుంది, క్యారెక్టరైజేషన్ లో కిక్కు పెరిగింది. ప్రజెంట్ పవన్ లిస్ట్ లో ఓజీ ఉంది, 50% పూర్తయింది. ఉస్తాద్ భగత్ సింగ్, మరో రకంగా గబ్బర్ సింగ్ కి 100 times మాస్ మూవీ అంటూ ప్రచారం పెరిగింది. ఇవన్నీ చూస్తే పవన్ వేగమే కాదు పర్ఫార్మెన్స్ లో జోరు కూడా పెంచేస్తున్నాడనుకోవాల్సి వస్తోంది. ఏదేమైనా పాలిటిక్స్ తో పవన్ సినిమాల జోరు తగ్గుతుందనుకున్న వేళ అసలు సీనే మారిపోతోంది. టీజర్లే ఇంతలా హంగామా చేస్తే ఇంకా క్రిస్మస్, సంక్రాంతికి వచ్చి ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఎంతగా దుమ్ము దులుపుతాయో అంటున్నారు.